జగిత్యాల పట్టణంలో 36వ వార్డులోని పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో చివరి శనివారం నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భోగ ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొట్ల రాజు పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భాగీరథి గౌతమీ కృష్ణమి భౌద్ధాభిమీరుద్రామ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామే ప్రజానే కామ సమృద్ధ్యదాన్ కామసృత్తిమానందం సస్యాగ్నిమ్లాజి హమ మోద ప్రమోద ఆనంద ముష్కయ నిరాహమస్యాత్మకృష్టి అభిమానం కృపేది ప్రియ ప్రియ ఏవం మనసు రూపాయని యజ్ఞశిగా మే ప్రియ సమృద్ధ్యదాన్ అసలు
జయించాల నాయ బ్రాహ్మణ నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఈ కళ్యాణం శ్రావణ మాసం చివరి శనివారం అయినటువంటి రోజున జరిగినటువంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మహోత్సవం ఇది నా ఆధ్వర్యంలో జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. దీని గురించి ఈ భక్తులు జయించాల జయించాల ఉన్నటువంటి మా నాయ బ్రాహ్మణ సోదరులు కానీ పెద్దలు కానీ అందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలని నరసింహస్వామి అయినా ఈరోజు జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకుంటున్నాము. అంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణం కోవిడ్ నిబంధనల కారణంగా తక్కువ మోతాదులో మా సంఘ సభ్యులను తీసుకొని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అందరికీ మాకు అందరికీ సహకరిస్తున్న మా సభ్యులందరికీ మరియు జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నరసింహస్వామి నమో నమః. ఈరోజు జగిత్యాల పట్టణంలోని నాయబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారు ప్రవీణన్న మరియు వైస్ చైర్మన్ సీనన్న గారు మరియు కౌన్సిలర్స్ రాజన్న. పరిస్థితిలో కూడా కరోనా చాలా తీవ్రంగా ఉన్నది. ఆ తీవ్రత పోయే విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలు మంచి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల పట్టణంలో 36వ వార్డులోని పురాతన టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతి శ్రావణ మాసం చివరి శనివారం రోజు నిర్వహించే ఈ కళ్యాణ కార్యక్రమాన్ని మమ్మల్ని సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే కరోనా ద్వారా పోయినసారి కానీ ఈసారి కానీ అన్నదానాలు అలాంటి నిర్వహించకుండా దైవ కార్యక్రమమైన కళ్యాణం ఎప్పటిలాగా నిర్వహిస్తూ జగిత్యాల ప్రజల్ని లక్ష్మీ నరసింహస్వామి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే వారు ఒక చిన్న కోరిక కోరారు. అయితే కళ్యాణం నిర్వహిస్తున్న ప్రదేశంలో చాలా చిన్న ఉంది ఇది, ఎందుకంటే పురాతనమైన గుడి, ఇక్కడ ఒక చిన్న షెడ్ లాంటిది కావాలి టెంపుల్కి అని కోరారు. డెఫినెట్గా మా ప్రిన్సిపల్ పరంగా కానివ్వండి లేకుంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా ఒక రకంగా గుడికి సేవ చేస్తామని తెలియజేస్తున్నాము. మాకు అవకాశం ఇస్తున్నాం. థ్యాంక్ యూ.